నమస్కారం. నమస్కారం. బాగుండారా? అందరు బాగుండా ఉన్నా. మేము వచ్చినంటే మీరు కమ్మవార్ కల్చరల్ అకాడమీ ఆరంభించున్నారే, అది నిండా బాగా పోయిందాయి. ఇంక ఏం తిట్టం వేసి ఇంకా ఏం చేయబోయారు? అన్నా కమ్మవార్ కల్చరల్ అకాడమీలు అంటే పేరునే కల్చరల్ అంటూ ఉన్నాయి కదట. కల్చరల్ అంటే అడిపడాల మహాసంకల్పం. సరే, ఆ మహాసంకల్పం నోకం ఏమిటంటే అబ్బామ్మకు పసిబిడ్డలు పాదపూజ చెయ్యాల, అబ్బామ్మ పసిబిడ్డలను ఆశీర్వాదం చెయ్యాల. ఇది దాని నోకం. ఓ కుటుంబంలోగా ఒక సుముఖమైన పోకు ఉండాల. నేటి ఏడైనా మన బిడ్డలు చదివేసి పడగేసి అని బయట ఉండి వచ్చినప్పుడు ఏనో ఒక తాను మన బిడ్డలకని మన పెద్దవాళ్ళకని నడువులో చిన్న ఉల్లిపాయ సరుగు మారు ఒక లాయర్ ఫామ్ అయ్యిందా అయినో అంటే ఒక భయం వచ్చేసే దాన్ని క్రాక్ చేయాలంటే దానికోసం కమ్మవారి కల్చరల్ అకాడమీ. దానికి వెనక ఆ కుటుంబం ఉంటేనే బంధాన్ని నిరీక్షి చేసి సరి చేసేసి అంటే అనకు చదువు చదువు బిడ్డలు చదువుకు మన నిండా ముఖ్యత్వం ఇవ్వాలంటే నేను ఒక తోడుగా కమ్మవారి కల్చరల్ అకాడమీ ఆరంభించింది. మీరు ఆరంభించారే మన బిడ్డలని బాగా చదివించుకుంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద విజ్ఞానులు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళినట్లని చూస్తే మన బిడ్డలు పిన్నాళ్ళ పిల్లలని పెద్ద పెద్ద విజ్ఞానులు ఉండి నేను మంచి తరంగా ఉండాలి. దాని నోకం ఇంకా ఎట్ట చేయబోయారు అన్నా? మా ఇది ఒక విధమైన వలర్చిదన్న, దాన్ని మనం లేదంటే చెప్పలే. ఒక కుటుంబంలో ఒక డాక్టర్ వస్తే ఆ కుటుంబం బాగుంటుంది, ఒక ఇంజనీర్ వస్తే ఆ కుటుంబం బాగుంటుంది. నేనేం తెలుసు, మనమే తెలిసామంటే మొత్తం సమూహానికి ఓ మాత్రం కావాలన్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ పోతామంటే మనది ఎన్ని ఇప్పుడు రెండాం పక్షం మూడాం పక్షం ఉంటే నెమ్మది అయిపోయాయి. అరసీల సూళ్ళ అరసీల మనం మాట్లాడలే, అరసీల సూళ్ళ మనల్ని చూసినాలే ఒక మాదిరిగా హ్యాండిల్ చేశారు. ఆ మారి నెల వచ్చేసారు. తని పట్టు కుటుంబం బాగుండేదానికి ఆ వేలకి వైపు తనియారు వేలకి వైపు అనేది బాగుంటుంది, సరి తప్పులేదు. అయితే ఈ సమూహ అంతస్తుని కాపాడినేదానికి మనం వేరే విధంగా చింతించాల్సి ఉంటుంది, వేరే విధంగా చింతించాల్సి ఉంటుంది. అది ఏంటంటే అరసాంగ పదవి మనకు కావాలి. ముందురండి, మన అరసాంగ పదవిలో కోవిల్పట్టి, సాతూర్, శివగాసి, విరుదనగర్, అరుపుకోటై, కోయంబత్తూర్ల శిల ఊళ్ళు ఉండి కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు నిండా ఉన్నారు. 10 ఏళ్ళకు ముందరనే నిండా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అరసాంగంలో మన బిడ్డలన్నీ ఐఏఎస్ ఐపీ యూపీఎస్సీ ఎగ్జామ్ రాయకుండా పోయిన దాని నుంచి మేము కడసి బ్యాచ్ దాట అనే భయం మాకుంటుంది. మా కనుక బిడ్డలు అంటే కమ్మీగా వచ్చుకుని ఉంటారు, ఏడాది ఆడాడు నుండి ఓటుగా వచ్చుకుని ఉంటారు. అయితే ముందర మేముండి మరి నిండా లేదు. ఓ 10 ఐపీఎస్ ఉంటుంది, 10 ఐఏఎస్ ఉంటుంది, అనక నిండా నిండా పొరుగులన్నీ మేము నిండా ఐఆర్ఎస్లు ఉంటుంది, నిండా ఉంటే ఫారిన్ సర్వీస్లు అన్ని మేము ఉంటుంది. అయితే ఇప్పుడు మన జనాలు ఏమైనా లేకుండా పోయారు, నిండా లెస్ దెన్ పర్సెంట్ అయ్యేదాని నుంచి మనకు సంబళం వచ్చు, సౌఖ్యంగా ఉండొచ్చు. అయితే అరసాంగాల్లో ఒక అంగీకారం మనకు కావాలంటే మన అరసు పదవికి రావాలంటేనేదో మన నోకం ఉంటుంది. ఇప్పుడు ఓటీలు ఏదైనా ఉదాహరణగా వాళ్ళకి అనేది ఒక్కడ ఆరంభించి మనలో ఒక్కడ ముడిచే విషయం దా, ఇది అందరికీ తెలిసిన విషయం దా. పుట్టి పెరిగి సాధించి చదివి సంపాదించి అనొక సమయం రిటైర్మెంట్ అనగా అట్నే మన లైఫ్ పూర్తి కాబోయే. ఇది ఒక రైలు ప్రయాణానికి సమకు పెట్టచ్చు. మనం వ్యవసాయం చేసినప్పుడు అయితే నాకు మనసుకు పడి ఓ రైలు ఉడవలపట్టు నుండి చెన్నై దాకా ఒక బండి పోయినా, ఆ బండిలో అన్రిసర్వ్డ్ కంపార్ట్మెంట్లు పోతే పెట్టుకోండి. మన వాళ్ళకి ఇతరం అన్రిసర్వ్డ్ కంపార్ట్మెంట్లు పోయే మాదిరిగా ఉంటుంది. అటువంటి నెలమ ఉంటే ఎంత సిక్కలు కూకుండేదానికి తాగు లేకుండా, కాళ్ళ కింద కూకుటిని ఎంతో ఒక మన పొరులు పెట్టేదానికి తాగు లేకుండా, ఒళ్ళు పెట్టుకుని నిద్ర లేకుండా అన్రిసర్వ్డ్ కంపార్ట్మెంట్ ట్రావెల్ అనేది అంటే కొడుమైన సమాచారం. దానికి అడుగు పడితనాలు ఉండేది రిజర్వేషన్ కంపార్ట్మెంట్, S12 నుండి S1 దాకా ఒక రిజర్వేషన్ కంపార్ట్మెంట్, 10 కంపార్ట్మెంట్, 12 కంపార్ట్మెంట్ ఉండాలి. దాంట్లో ఎటు ఉండాలంటే నిద్ర వచ్చేదానికి కూగింటికి పోయేదానికి ఎడ ఉండాలి, నిద్ర వస్తే పండి నిద్ర పోయేదానికి ఒక తాగు ఉండాలి. ఒక కురైంద పక్ష పాదుగాపు ఆట నిర్ణయం అయిపోయి శ్రమం లేదు. ఓరో వచ్చారు పోయారు మన బాటలు పండికి నిద్ర పో నిద్ర రాలేదా కూకుంటుకోవచ్చు, నిద్ర వచ్చినా పండుకోవచ్చు. మనం ఒక అడవులు పోయి మనం సెంటర్లో దిక్కినాము. దానికి అడుగుతుంది ఏసీ కంపార్ట్మెంట్, రిజర్వేషన్ కంపార్ట్మెంట్ అది. దాంట్లో ఒక పెద్ద అధికారిగా మన పెద్ద పొరుపులు ఉంటేమిటే మన ఆఫీస్ నుండి ఆ రైల్వే స్టేషన్లో మన డ్రాప్ చేసేదానికి ఒక 5 మనుషులు మనం కూడా అధికారులు ఉంటారు. ఆడ ఏ ప్రశ్న లేకుండా ఇంటికాడ ఉండేవారు నిద్రపోయి లేచిన వారు నిద్రపోయి లేచి ఉంటే సెంట్రల్లో మనల్ని ఒక గవర్నమెంట్ కార్ మనల్ని రిసీవ్ చేసేదానికి వచ్చిన తెలుసు. సల్యూట్ వేసి ఆఫీస్ పిలిచి పోయేదానికి, రెసిడెంట్స్ పిలిచి పోయేదానికి ఆడ ఆఫీసులు ఉంటారు. అప్పుడు 3 వగయాల పయనం ఒకే కురిపెట్ట వేళలో ఎక్కి కురిపెట్ట వేళ దిగినారు. 5:40 ఎత్తి 7:40 అక్కడ పోయి దిగినారు. అయితే ఈ నడువులు అనుభవం ఉంటాయి కదా, అన్రిసర్వ్డ్ కంపార్ట్మెంట్ పోయినాడికి ఒక విధమైన అనుభవం ఉంటుంది, ఈ రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో పోయిన వాళ్ళకి ఒక విధంగా అనుభవం ఉంటుంది, ఈ ఏసీ కంపార్ట్మెంట్లో పోయిన వాళ్ళకి ఒక అనుభవం ఉంటుంది. నేనే చెప్పానంటే ఈ పయన తిట్టాలు
పురుళాధార అడిపడలు వచ్చేది అనేది అందరికీ అమ్మచ్చదు. అయితే మన బిడ్డల చదివి బాగా మంచి ఉద్యోగానికి వచ్చేస్తే ఆ వాళ్ళకి నిర్ణయం అయిపోయి కదా, బాగా చదివి అరసాంగ ఉద్యోగం, అరసాంగ ఉద్యోగానికి వస్తే ఆ మర్యాదే వేరు, ఆ మర్యాదనే వేరు. ఇప్పుడు సమీపంలో నేను అమరావతి ఘటన తెలుసుకుని ఉంటాను, అమరావతి డ్యామ్ వారిని తెలుసుకుని ఉంటాను. అప్పుడు ఒక మనల్ లోడ్ ఇసుక లోడ్ వేసుకున్న బండి అన్లోడ్ చేసేసి అక్కడ నిలుసుకుని ఉంటుంది. నేను చెప్పేది 10 ఏళ్ళకు ముందర నిలుసుకుని ఉంటుంది. అప్పుడు ఒక చిన్న వయసు బిడ్డ ఉండడు 25-28 ఉండు, లే సింపుల్గా నిండా సింపుల్గా కథ మంచి చుడిదార్ వేసుకుని చిన్న చైన్ అలాగే ఒక మోదనం ఒక గాజులు వేసుకుని బిడ్డ మెల్లిగా నేను చేయగట్టి మెల్లిగా వచ్చుకునే ఉండే. అప్పుడు ఆడ లారీలు అన్లోడ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ బిడ్డను చూసి ఉండడం ఎప్పుడు పోలే నక్కలు చేసేది కార్యం చేసినారు. నడైపారు, జడైపారు, ఆడపారు, అవడపారు, అంటే ఏదో నా నక్కలు చేసేది ఈ బిడ్డ దానికి తెలిసి చూసుకునే చూసేసి తిరిగి వచ్చి ఆ బండిపైకి ఎక్కి నిలుసుకుని ఎన్న మనలా అంటే అడిగారు. ఎమ్మ ఎక్కిన దాన్ని చూసేసి ఎంట్రాడుతుంది 10 మనుషులు పరిగెత్తి వచ్చారు. ఎమ్మ ముందు నడిచి వచ్చుకుని ఉంటుంది, ఎమ్మ పొల్లాచి సబ్ కలెక్టర్. ఆ ఎమ్మ మెయిన్ ఒక రెస్పెక్టబుల్ డిస్టెన్స్ అని చెప్పాము కదా, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ పగదిలో ఆ పొల్లాచి సబ్ కలెక్టరేట్ సంబంధపడిన ఏరియాలో ఉంటే అన్ని ఆఫీసర్లు తహసీల్దార్, ఎన్ని తహసీల్ 2-3 తహసీల్దార్లు వచ్చి ఉంటారు, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, పిడిఓ, అనక అన్ని గ్రామాలలో ఉండే విఏఓ, ఒక 20 మనుషులు ఆ ఎమ్మను మెయింటైన్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎంటర్ పొరుపు వచ్చుకునే ఉంటారు. ఎమ్మ లారీపై ఎక్కడ అందరూ వచ్చి స్కూల్ తెలుసుకున్నారు. ఇన్నంగ మేడం, ఇన్నంగ మేడం అడిగారు, ఇవనుగా ఈవ్డీసింగ్ల కేసు పోడుంగ, లారీ என்னுடைய నాలెడ్జ్ எல்லாம் రిలీజ్ பண்ண வேண்டாம் అని అసాల్ట్ చెప్పా ఎమ్మ. అప్పుడు దాన్ని దాన్ని ఇప్పుడు నేను తెలియ చూసాను. ఆ పోస్టింగ్ లో ఒక కమ్మ బిడ్డ అంటుంటే ఎంత ఉండు మాట్లాడు ముడిదినా వాడి నుంచి నేను ముద్ర పదివేలు చెప్పి తిన్నాను. కమ్మటి బిడ్డ రోడ్లు వస్తే ఎదురుకుండా వచ్చేవాడిని పార్వే పాదాన్ని మీరు పైకి పోకూడదు, ఏదో మాట్లాడేసినాడు. ఆ పురుపు ముట్టుకు లేకుండా ఆ బిడ్డ కంట్లో నీళ్ళు వస్తుంటే కమ్మటి రావాలి. అబ్బ దగ్గరదే వచ్చి అబ్బాయి అటు పోయినట్టు వాటి నక్కలు చేశాడు. మనం ఏం చెప్తాము, ఆ దోవలు పోవద్దు, అటు ఏదైనా పోయేమో అంటే అన్ననో తమ్మున్నో ఓ నువ్వు పిలుచుకుని పో, లేదంటే నేను వచ్చాను అప్పుడు ఓ నువ్వు తనకి నువ్వు పోవద్దని మనం చెప్తున్నాం. ఆ కలెక్టర్ ఉండినప్పుడు ఆ బిడ్డ మనపాటు బిడ్డ మారిగా ఉండి నాకు అమరు ఒక తోట ఆ అమ్మని చూసేసి నాకు అంత అధికారంగా కోపం మొగతు మూతిలు వచ్చిన కోపం మనలా అంటే అడిగినావు వేగం ఇవెల్లం ఇప్పుడు ఉళ్ళ పోడని చెప్పేసి లారీ అన్న ఎల్లమ్మ వెళ్ళిపోడాదని చెప్పిన ఒక వేగం ఆత్రం పూ మారు ఉండే బిడ్డ అటనే పులి మాదిరిగా మొగాన్ని కటకడదు కోపం ఆ ఎమోషనల్ నాకు నిండా పెట్టారు. భారతి చెప్పుంటాయి కదా, బాధకం செய்பவரை கண்டால் நீ பயங்கொள்ளல் ஆகாது பாப்பா, மோதி மிதித்து விடு பாப்பா, அவர் முகத்தில் உமிழ்ந்து விடு பாப்பா அப்படி చెప్పు கதா. ஆ பாரதி చెప్పిన புதுமை பண்ணி பிட்டதா. இப்படி நான் தெளி చూశాను ఆ ఎడల కమ్మ பிட்டு ఉంటుంటే ఎంత బాగుంది, ఇదే మాదిరి మన బిడ్డలు రావాలంటే ఆశల మనకి మన బిడ్డలు కోరా పిన్నాలైనా సరే పిల్లలైనా సరే ఈ మార్ రావాలి అధికారంతోడు కూడా అట్లే ఉరిగా. అదే మరి కోయంతూరులోనా ఒక కలవరం, ఒక చిన్న కలవరం నడిచి వాళ్ళని బండి తోళ్ళ పిలిచినారు. ఏదో ఒకరు ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోయి ఆ గవర్నమెంట్ ఉంది దానికి నష్టం కొడుతా నా వండి ఎడుకొని చెప్పేసినారు. అప్పుడు ఆ పోక్ వరకు 2 గంటల స్తంభించిపోయా. లోకల్ పోలీస్ అథారిటీ అన్ని వచ్చి మాట్లాడారు, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ మాట్లాడి పని పోగాల, నాకు డిఎస్పీ వచ్చి మాట్లాడి పని కాల, ఎస్పీ వర్చువల్లోనే అండి వాడికి ఉంటే ఒక ఆనవం, ఎస్పీ వర్చువల్ కూడా పేస్తున్నాడు అంటే ఎస్పీ ఇల్లంటే కలెక్టర్ వర్చువల్ అంటే ఏమన్నా రోడ్ల ఆటో ముట్టింది అని కానీ కలెక్టర్ ఎస్పీ వచ్చుకుని ఉంటారా అనక కొద్ది వేళ ఒక పిన్నాడు మనిషి చూస్తే అంత లచ్చనగా ఉన్నాడన్నా. ఆ డ్రెస్ చూస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ కరుపు స్కార్ఫ్ వేసింగ్ అట్ట వచ్చి గంభీరంగా ట్రాఫిక్ లెఫ్ట్ లో పోతా ఉంటే ఈ పిన్నాడు ఈ ఆఫీసర్ రైట్ లో వచ్చాడు. ఆ ట్రాఫిక్ ఎందుకు తెలిసిన బ్రహ్మాండాన్ని సోపానట వచ్చి సర్రెంట్ బ్రేక్ వేసి నిలిసి కింద నిలిచి ఎన్ని అదే అడిగినాడు. వాళ్ళందరూ తయంగారు తడుమారారు. దాంట్లో నాకల్లా ఎవరు తెలియమా అంటే ఎవడాడు పుర్రావనట్టే ఆ బుద్ధి వేళ అప్పుడు ఏదో సిల విషయాలు చేసినాడు. ఆ నిలిసి వచ్చిన ధోరణ పుర్రావణ పుడి చుళ్ళబోడ్రాడంటే వాడాయి అంటే పిలిచిన ఒక ధోరణి చూస్తే వాళ్ళని ఆ కొద్ది వేళ్ళని పూర కాల్చి పడిచినారు. చార్జ్ చెప్పేదాన్ని చార్జ్ పడకుండా ఓడిపోయినట్టు చెప్పిన కోపాన్ని చూసుకుని పూట ఒక్కటి వేళ అందరి కూడా ఓరి అడిగిండు పూట లేకుండా పోయా. అప్పుడు ఆ అధికారం ఏడుండి వచ్చా, ఆ తెంపు ఏడుండి వచ్చా, అది బై బెర్త్లనే కమ్మాటికి ఉంటాయినా రాజ వంశం కమ్మాళ్ళకు ఆ బై బెర్త్లనే పిరవీనుడి అడిపడిలో ఆ గంభీరం ఉండాలి. మనందా ఏం చేస్తుంది
నడువు ఏదో చిన్న పని సిక్కితే చాలు తోట చాలు సంతోషం దా తోట దొడ్డి వ్యవసాయం విరాసదారం అనేదాంట్లో మనకు పెరుముండది. నేడు ఉంటే అరసిగల సూళ్ళలరా, నేడు వాళ వందవర్గల్ బందేరిగల్ వాళ్ళలా వాళ్ళకూడదు చెప్పి ఉండే వేళలా ఇట్ట అధికారానికి వస్తే దాని మనకు బాగుంటుంది. ఎంకిరుద్రా కిளம்புறாங்க இத்தனை பேர் எங்க பார்த்தாலும் அவங்களதான் இருக்கிறாங்க. பூரா ஐஏஎஸ் ஐபிஎஸ் பூரா இந்த நாய்க்கு மாதிரி தான் இருக்கிறாங்க. எங்கிருந்து கிளம்புறாங்க அப்படின்ற மாதிரி ஆவாரு கதா. அண்ணா நான் ஏன் தெரிஞ்சுனா நான் பிட்ட ரோட்ல போத்தே கம்பீரங்க ஆவாரு ஓண்டு ஏமே செப்ப முடிச்சு கூடாது வேற மாதிரி உண்டால மத்தியானம் மன ஆசை. தானிக்கோசரம் தான் மனைவி கம்பவார் கரிசூர்ல அகாடமியில குறிப்புக அரசாங்க பதவி அதிகாரத்துடன் கூடிய அரசாங்க பதவி. நோக்கு தாசில்தார் காது, நோக்கு சப் கலெக்டர், ரெண்டு நேரம் தான் டிஸ்ட்ரிக்ட் கலெக்டர், நீ ரிட்டையர்ட் ஆகினப்படி ஒரு டிபார்ட்மெண்ட்ல செக்ரட்டரி, லேட்டர் நீ ஒரு டிபார்ட்மெண்ட்ல காது ஒரு ஹோல் ஸ்டேட்டுக்கு சீஃப் செக்ரட்டரி அட்டதான் ஒரு ரெக்கார்ட் ரிட்டையர்ட் ஆகவாரா. நுவ்வு மட்டுக்கு பாகு சரிங்க பாகு வச்சேசி விட்டேன். நீ பிடலுக்கு பிரச்சனை இல்லையே, தலைமுறை தலைமுறைக்கு பிரச்சனை இல்லையே. இட்ட கிராமானிக்கு ஊருக்கு ஒரு மாவட்டானிக்கு ஐந்து ஐஏஎஸ் ஐபிஎஸ் ராணிக்கு அட்டு வச்சு ஏமனட்டே மாவட்டம் முழுவதும் மனக்கு ஒரு பக்கம் வச்சேசி మనకు బాగా సౌక్యం అయిపోవు, మనకు పాదుగాపు. కమ్మాండో బిడ్డ పెద్ద అధికారి ఉంటే కమ్మ సమూహానికి పాదుగాపు. దానికని ఉదాహరణ ఎంతలో నడుచుంటుంది ఏదైనా చెప్పేది ఇప్పుడు మనకు సందర్భం లేదు. ఎన్నో సందర్భాలు మనం బాధించుంటామని తెలిసే వాళ్ళు కమ్మాండు తెలిసే వాళ్ళు సట్టపడి న్యాయపడి ధర్మపడి వాటికి ఒక పాదుగాపు కావాలి. ఒక అమ్మాయికి ఒక పాదుగాపు కావాలి. ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులనో ఒక సబ్ రిజిస్ట్రర్ ఆఫీసులనో ఒక పోలీస్ స్టేషన్లనో ఏడన్నాను ఒక సిక్కులు ఉంటాయి. మన బిడ్డ అక్కడ ఉంటుంది చెప్పురా బిడ్డ దగ్గర. ఇంకా నాకు కల్పన చేసి చూసానా మన గ్రామాలు ఏంటంటే బాలపాటి, పేలూరు, అందూరు, రాగల్బావి, ఇట్ట మన పూలాంగనరు, చిన్న పాపనూత్ ఎన్నో గ్రామాల మన నిండా ఉంటాం. వెలసిపెట్టి ఇట్ట మన గ్రామాలు నిండా ఉంటుంది. అటన్నీ బాలపల్లిని చూస్తే బిడ్డలు అంత బాగుంటారన్నా. వాళ్ళన్నీ చదివేసి ఒక కంప్యూటర్ డిపార్ట్మెంట్ లో పోయారు. ఆ బిడ్డ దగ్గర అతనే చెప్తే ఏ పాప నువ్వు సాధారణ ఈ గ్రామాల్లో ఉంటావమ్మా, ఇప్పుడు అన్ని నిన్ను బట్టి మటర్ మనకు తెలిసింది ఏమిటంటే బిడ్డ కాలేజీకి చదివకుండా అనే వరదా ఉంటుంది. ఎదురుగాలల్లా ఒక ఐదేళ్ళ తాళి నువ్వు ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఈ గ్రామానికి వస్తే అటు పాప ఉంటే కల్పన చేస్తే ఆ బిడ్డ కట్ల నీళ్ళు వచ్చేసాయి. అవ్వకి నేను రావాలా అంటే నువ్వే చదివి బిడ్డ ఏం కుడతా నువ్వు చదవం పోయి అంటే నువ్వు ఐఏఎస్ కావాలంటుంటే చేసే కావాలన్నా మన బిడ్డలు వచ్చి కావాలి. దానికిదానా మనం కమ్మవారి కల్చరల్ అకాడమీ మూలంగా ఆ ఎగ్జామ్ రాసేదానికైనా మన నిలయకోసం కమ్మవారి కల్చరల్ అకాడమీలో మనం పాదపూజ పెట్టుంటాం. పాదపూజ పెట్టినా కనుక కల్వీనుడయ నోకం ఏం సదవ పోయామంటే ఫోకస్ చేసి వచ్చే పని మనకు. ఇది మన నుంచి ముడొచ్చిన కార్యం కాదు. ఏంటంటే కమ్మాండు అంటే ఆవుడు మైత్రని తోడుకుంటే అరసు అంతస్తులు ఉన్నట్టుదా, మట్ర వాళ్లకు ఇచ్చినాడుదా, మట్ర వాళ్ళని వడి నడిచినాడు, మట్ర వాళ్ళని గైడెన్స్ చేసినాడు, ఎన్ని మిల్లు ఎన్ని కుటుంబాలను మనం కాపాడుతుంది. ఆ జెనెటిక్ ఏడకపోయారు, ఏడకపోలే. ఆ పారంపర్య తన్మి మనలో ఉంటుంది. ఏమో సూళ్ళలై అట్నే కొద్ది సైలెంట్ ఉంటుంది. దాన్ని తట్టి లేపేద్దాం అనుకుని తట్టి లేపుతుంటే మన బిడ్డలు పెద్ద పెద్ద అధికారికి రావాలి.